राम 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 जय राम 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 आदि नारायण ओम नारायण ओम नारायण आदि नारायण ओम सायत्री साई जय जय साई ओम सायत्री साई जय जय साई जय जय साई गुरु गुरु साई ओम सायत्री साई जय जय साई ओम सायत्री साई जय जय साई साई गोपाई ओम नारायण आदि नारायण ओम नारायण आदि नारायण ओम नारायण आदि नारायण आदि नारायण ओम नारायण आदि नारायण ओम नारायण ओम नारायण आदि नारायण ओम नारायण आदि नारायण आदि नारायण ఉపదేశం
ఈ చిన్న పాప నాయనలారా, భగవద్గీత అనే గొప్ప గ్రంథం ఉంది, ప్రతి భారతీయుడు చదువుకోవాలి. అందులో శ్లోకాలు గడగడ గడగడ చెప్పేసిన వాళ్ళమ్మ నేర్చుకుంది. కాకపోతే మీరందరూ ఒక్క శ్లోకం మనం ఎందుకు నేర్చుకోకూడదు? నేను భగవద్గీతలో మొదటి శ్లోకం చదువుతా. కర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవశ్చైవ మామక పాండవశ్చైవ మామక పాండవశ్చైవ మామక పాండవశ్చైవ కిమకుర్వత సంజయా కిమకుర్వత సంజయా సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం దృష్ట్వాతు పాండవానీకం దృష్ట్వాతు పాండవానీకం దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా యూఢం దుర్యోధనస్తదా యూఢం దుర్యోధనస్తదా యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య ఆచార్యముపసంగ్య రాజా వచనమబ్రవీ ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీ చివరి శ్లోకం చెప్తున్నాం భగవద్గీత అంతా చెప్పుకున్నట్టు అయిపోయింది. నారాయణ కృష్ణో ఎత్ర నారాయణ కృష్ణో ఎత్ర నారాయణ కృష్ణో ఎత్ర నారాయణ కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః ఎత్ర పార్థో ధనుర్ధరః ఎత్ర పార్థో ధనుర్ధరః ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః తత్ర శ్రీ విజయో భూతిః తత్ర శ్రీ విజయో భూతిః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువాణీ తిర్మతిర్ మమ ధ్రువాణీతిర్మతిర్మమ యత్ర నారాయణ కృష్ణో యత్ర నారాయణ కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువాణీతిర్మతిర్మమ ధ్రువాణీతిర్మతిర్మమ ఇట్లా కానీ చదువుకున్నట్టయితే కళలో నిద్రలో లేపి ఫలానా దగ్గర శ్లోకం అనగానే చెప్పేయరా. అట్లా నేర్చుకోవాలి. అట్లా కాకుండా పొడి పొడి పదాలు నేర్చుకుంటే తక్కువ కాలంలో మర్చిపోతాం. ఎంత తొందరగా నేర్చుకుంటామో అందుకని భగవద్గీత ఈ విధంగా చదువుకుంటే మంచిది. గుడ్ టీమా టీచర్ తీయబడలేదు. ఇద్దరా బుజ్జోడా, రెండు పెన్లు ఉన్నాయా? ఓహో మూడు ఉన్నాయి. ఓహో అందుకని తీయబోయిందా ఆమె? ఆమె తెలివైన వారు. వాడికి కూడా చెప్తాను, ఇస్తాను ఇస్తాను. చాలా సంతోషం. 34 సార్లు సాధనా పదయాత్రికులైన భక్తులు ఒక రెండు ప్రదేశాల మధ్యలో, పావన పవిత్ర దివ్య భవ్య ప్రదేశాల మధ్యలో కలువై ఒక అతి ప్రాచీనమైన నెల్లూరు జిల్లా ఊరు, ఒక పల్లె. అట్లాగే ఈ పెన్నబద్వేలు ఉంది, ఇది పాత ఊరు. ఈ ఊరు చూసి వెంకటేశ్వరం చెప్పారు, ఇక్కడికంటే మీరు కొంచెం ముందు వెళ్ళి కట్టుకుంటే మీరు ఇంకా అభివృద్ధిలోకి వచ్చి బాగా బతకగలరు అని. ఆ విధంగా ఇక్కడ కొత్త ఊరు కూడా ఉంది, కొత్త బద్వేలు. అందుకని స్వామి ఆదేశంతో ఏర్పడ్డ ఊళ్ళలో ఈ ఊరు ఒకటి, పెన్నబద్వేలు అనేది. ఈ గ్రామంలో దాదాపు పూర్వతరాలందరూ నిరత అగ్నిహోత్ర వంతుడైన వెంకటస్వామిని చూశారు. 12 ఏళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు ఆయన. అటువంటి ఒక మహాపురుషుడి తపోస్థలమైన, అదేవిధంగా కృష్ణదేవరాయల కాలంలో ఎంతో శోభాయమానంగా ప్రకాశించిన ఊరిది. ఇక్కడ ఈ పక్క నుండే చాలా పల్లెలు కృష్ణరాయల పాలను గుర్తు చేస్తాయి. కచ్చేరి దేవరాయపల్లె, తెలుగురాయపురం, ఇవన్నీ కూడా ఆ కృష్ణరాయల పాలనను, తిమ్మరసును వీటిని జ్ఞాపకం చేసే ఊళ్ళు. తిమ్మరసు చెరువు అనంతసాగరం దగ్గర ఇవన్నీ కూడా మనకి ఏం తెలియజేస్తున్నాయంటే
అతి ప్రాచీనమైన మన సంస్కృతిని తెలియజేసే ఊళ్ళలో ఈ ఊరొకటి. కాబట్టి కలువాయి నుంచి పెన్నబద్దివేలు వరకు జరిగే ఈ పదయాత్రకు ఒక చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. ముఖ్యంగా సుమారు 3 ఏళ్ల పాటు 34 మాసాలంటే ఇక 2 మాసాలు గడిస్తే 3 ఏళ్ళు అవుతుంది. అంటే చాలా పెద్ద సుదీర్ఘకాలం ఇది. ఇంతకాలము మనం ఈరోజు సమీక్ష చేసుకుంటున్న రోజు ఒక విశేషం ఉంది. ఈ రోజున మనము మనందరికీ 1వ జనవరి 1వ తేదీ కాదు సంవత్సరం ప్రారంభమయ్యేది. భారతీయులకు సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాది రోజు. నిన్నటి రోజున మనకు ఉగాది. ఉగాది పండుగ అంటే ఏమిటో చెప్పగలరా మీరు? ఏనాయనా, మీరందరూ నిన్న కొత్త గుడ్డలు వేసుకున్నారా? వేసుకున్నారు. పండుగ అంటే ఏం చేసుకున్నారు ఇక? ఉగాది అంటే ఏమిటి? ఉగాది పచ్చడి తిన్నారా? ఇంకా ఉగాది అంటే ఏమిటి? ఉగాది రావడం అంటే దాంట్లో నిజంగా అయితే మన పిల్లలకి మనం అందరం చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉగాది లాంటి మరొక పండుగ ఏ జాతిలోనూ ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే భారతదేశంలో వసంత ఋతువు అన్ని చోట్ల ఒకేసారి రాదు. దక్షిణ భారతదేశంలో తెలుగు ప్రాంతంలోనూ కన్నడ ప్రాంతంలోనూ వసంత ఋతువు ప్రారంభమయ్యే రోజు చైత్రమాసం, ఆ రోజే ఉగాది. ఆ విధంగా మనకు ఉగాది ఎప్పుడు వస్తుంది? వసంత ఋతువు ప్రారంభం అప్పుడు, చైత్రమాసం ప్రారంభం అప్పుడు, కొత్త సంవత్సరం ప్రారంభం అవడంతో వస్తుంది. అది చాంద్రమానం ప్రకారము మన దేశంలో మన ప్రాంతంలో ఉగాది వస్తుంది. పక్కనే ఉండే తమిళనాడు వాళ్ళకి సూర్యమానం ప్రకారం వస్తుంది. అంటే ఇవి ఎవరి ఏ విధంగా వచ్చినా ప్రాచీన భారతీయుడు, ప్రాచీన భారతీయ ఋషులే శాస్త్రవేత్తలు, వాళ్ళు సైంటిస్టులు అన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచంలో ఎవ్వరూ లెక్కగట్టలేనంత ప్రాతకాలంలో వాళ్ళు అద్భుతంగా 2 విషయాలు గుర్తించారు. 1, గణితం, వాళ్ళకి లెక్కలు బ్రహ్మాండం కావచ్చు. 2, ఖగోళ శాస్త్రం, ఆకాశంలో నక్షత్రాల గతులు తెలుసు, సూర్యుడు, చంద్రుడు, సప్తర్షులు, తర్వాత నవగ్రహాలు, కోట్లాది నక్షత్రాల గతులు తెలుసు. వీటన్నిటినీ స్పష్టంగా తెలుసుకొని ఏర్పాటు చేసిన మహా గొప్ప పండుగ సంవత్సరాది మనకు ఉగాది. ఉగాది అంతేకాదు, ఈ సంవత్సరాలు 60 రకాలుగా మార్పు చెందుతుంటాయని చెప్పారు. ఆ మార్పులో ఈ సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది. మన తెలుగు సంవత్సరానికి, నిన్న ప్రారంభమైన సంవత్సరానికి పేరేమిటి? వికారినామ సంవత్సరం కదా. వికారిగా ఎవరు ఉంటారు? వికారి ఏమిటి? అది ఎందుకు ఆ పేరు పెట్టుంటారు అంటే ఋషులు చాలా తెలివైన వాళ్ళు, మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళు పెట్టింది ఏంటంటే, వాళ్ళు పెట్టిన పేర్లకు గొప్ప అర్థాలు ఉన్నాయి. అవి 60 కలిపి చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటే బాగుంటుంది. అవి అర్థరహితమైనవి కావు. వికారి అంటే మనం అనుకునే వికారం కాదు. వికారం అంటే అసహజమైన భావము అని అర్థం అన్నమాట. అందుకని వికారం అనేది మనసు అందము వికారం అది కాదు. వికారం అంటే అసహజము అని అర్థం. సరే, దాని గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. 60 రకాల మార్పులు మానవ సమాజంలో వస్తాయని చెప్పినందుకు ఆ ఋషులకు మనం నమస్కారం పెడదాం. వసంత ఋతువు ప్రారంభం రోజున మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని గుర్తించి చెప్పిన వారికి మనం నమోవాకాలు చెప్పుకుందాం, జయజయలు చెప్పుకుందాం. ఆ విధంగా మనం ఎంతో గర్వించదగిన గొప్ప రోజు నిన్న. ఇందులో విశేషం ఏంటంటే, మనం ఎందుకు కొత్త గుడ్డలు వేసుకోవాలి? మీరు గుడ్డలేసిన మీ అమ్మా నాన్నలు అడిగారా ఎందుకు వేసుకోవాలి కొత్త గుడ్డలు? నిన్న ఎందుకు వేసుకోవాలి, రేపు ఎందుకు వేసుకోకూడదు, ఈరోజు ఎందుకు వేసుకోకూడదు? ఏంటన్నా పండగ అంటే ఏమిటి? పండగ రోజు ఎందుకు వేసుకోవాలి? ఎందుకు వేసుకోవాలంటే పండగ అంటే మెలకువగా ఉండటం, పండగ అంటే సంతోషంగా ఉంటాం, పండగ అంటే ఉత్సాహంగా ఉంటాం, పండగ అంటే ఉన్నవాడు లేనివాడిని భేదాలు మర్చిపోయి అందరం ఉన్నంతలో సంతోషంగా ఉంటాం. ఉత్సాహంగా సంతోషంగా మేము ఉంటామని తెలియజేయడానికే గుడ్డలు వేసుకోవటం, కొత్త గుడ్డలు వేసుకోవటం.
ఎవడి వాడి శక్తిని పరిశీలించి పట్టి వాడు వేసుకుంటాం. అదేవిధంగా పండగ అంటే ఈరోజు నేను సంతోషంగా ఉంటాను అని మనకు మనం ప్రమాణం చేసుకోవటం, ఉత్సాహంగా ఉంటాను అని మనకు మనం చెప్పుకోవటం, శాంతిగా ఉంటాను అని మనకు మనం చెప్పుకోవటం. కాబట్టి ఉత్సాహము, శాంతి, సంతోషము ఇలాంటి గుణాలను పెంపొందించుకోవడానికి ప్రారంభించే రోజు ఉగాది. కాబట్టి ఇక మీదట మనమంతా ఈ శిరోమణి మనుషులుంటే దేశమే గతి బాగుపడును అని కాకుండా మన ఉత్సాహంగా, శాంతిగా, సంతోషంగా ఉంటామని మనకి మనమే ప్రమాణం చేసుకునే రోజు కొత్త సంవత్సరం, కొత్త ఉగాది. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ప్రపంచంలో ఏ జాతిలో ఎక్కడా లేని గొప్ప రోజు మనం నిన్న గడుపుకున్నాం. ఆ మరురోజు పదయాత్ర చేసుకున్నాం. అందుకని మనం ఎంతో భాగ్యశాలుడం. ఈ కార్యక్రమం జరగడానికి ఎంతోమంది సహాయ సహకారాలు ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి. వారందరికీ మనం కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకొక విషయం, మనం ఉన్నదానితో తృప్తి పడిపోయి లేనిదానికి వెంపర్లాడిపోయే స్వభావం కలవారం కాదు. ఉన్న దాంట్లో ఇక్కడ మనకు జరుగుతున్న కార్యక్రమంలో ఎక్కడ ఇబ్బంది ఉందో చూసుకొని రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం పండుగగా మిమ్మల్ని అందరినీ నేను ఒక బహుమానం అడగదలుచుకున్నాను. పై నెలలో, అది మే నెలే కావచ్చు, మరేమైనా సరే, ఇక్కడికి వచ్చిన పెద్దల్ని, రాని వాళ్ళని అందరినీ కూడా నేను మిమ్మల్ని ఒక బహుమానం అడగదలుచుకున్నాను. అది ఏమిటంటే, రాబోయే నెలలో ఒక రెండు ఆదివారాలు లేదా మీకు తీరికున్న రెండు రోజులు మీ కాలాన్ని మనకివ్వండి. ఆ రోజు ఏం చేస్తామంటే కలువాయిలోను, కలువాయి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి, నిన్నెవరో ఒక సోదరుడు చెప్పారు, ప్రతి ఇంటికి వెళ్ళి నిన్న మన ఉగాది పచ్చడి పంచాము అని. అదేవిధంగా మనం అందరం ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ గౌరవప్రదంగా మన పదయాత్రకు ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఎలక్షన్ వాళ్ళు ఎట్లా ఆహ్వానిస్తున్నారో, మన ఇంట్లో పెళ్ళైతే ఎట్లా ఆహ్వానిస్తామో ఆ విధంగా మనం ఆహ్వానిద్దాం. ఆ విధంగా 100 మందిని ఆహ్వానిస్తే ఒక్కరిని రానివ్వండి. ఆ ఒక్కరు 10 మంది మార్గదర్శకం అవుతారు. కలిసి నడవడం, కలిసి భగవన్నామం వింటాం, కలిసి మనుషులు 10 మంది ఒకచోట ఈ విధంగా సమావేశమై సత్సంగం చేసుకోవటం మానవ జాతికి అభ్యుదయకరం. కాబట్టి మనము ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అందుకని కొత్త సంవత్సరంలో మనం చేసుకునే ప్రమాణం ఏంటంటే, మనకు ఎవరు కలిసి రాలేదో వాళ్ళ దగ్గరికి మనం పోయి వాళ్ళని ఆహ్వానిస్తాం. వాళ్ళు ఏమన్నా అనుకోనివ్వండి, వాళ్ళు రానివ్వండి, మాననివ్వండి, మేము ఇందుకు వస్తున్నామని ఒక చెప్తాం. ఆ విధంగా మీరు అందరూ సహకరిస్తారనే ఆశతో మరి మనం పై నెలలో మనక ఇప్పుడు వచ్చిన వాళ్ళకంటే 10, 100, 1000, 1,000 మంది రావాలి. ఎప్పుడైతే 10 మంది కలిసి నడుస్తారో అక్కడ ఒక తపోశక్తి, జ్ఞానశక్తి, మానవ శక్తి మేల్కొంటుంది. అది చాలా ఉపయోగకరంగా తయారవుతుంది. అది ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంది, ప్రపంచానికి ఒక మేల్కొలుపునిస్తుంది. కాబట్టి సాధనా పదయాత్ర కేవలం వ్యక్తిగత కాలినడక యాత్ర కాదు, ఎంతో ఉపయోగకరమైంది. కాబట్టి మనం ఆ దిశగా నడిచిపోదాం. కాకపోతే ఈ వారం మనం చేసుకున్న దాంట్లో ఈసారి పొరపాటు ఏంటంటే ఆలస్యం. ఇటువంటి ఆలస్యం ఇటువంటి ఎండ రోజుల్లో కాకూడదు. కాబట్టి ఎవరిది పొరపాటైనా నేనే అందరికీ క్షమాపణ చెబుతున్నాను. మనం రాబోయే రోజుల్లో ప్రతి వారం ఖచ్చితంగా శ్రద్ధగా సమయానికి వస్తాం, 6 గంటలకల్లా బయలుదేరేటట్టు ప్రయత్నం చేద్దామని వినమ్రంగా చెప్పుకుంటూ మనం ఇంకా ఉత్సాహంతో కలిసి వద్దాం. అది ఇది ఒక పిలుపు, మనందరికీ మేలు కొలుపు, సంతోషకరమైన ఒక మన ఉగాదికి మీ అందరికీ శుభాకాంక్షలు. మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సహకరించిన ప్రతివారికి కృతజ్ఞత. కలిసి నడుస్తాం, నడుస్తూనే ఉందాం, సాగిపోతాం. ఇది మన ఉద్దేశం.